ఇరిగేషన్ పేరు మీద దోపిడి జరిగింది రిజర్వాయర్స్ అవసరం లేదు మీరు మీరు దీనిపైన పెట్టినటువంటి పెట్టుబడి మీరు బాగా స్టడీ చేశారు దీనిపైన పెట్టినటువంటి పెట్టుబడి దీనికి కావలసినటువంటి చేసినటువంటి అప్పులు దానికి కట్టేటువంటి మిత్తి ఇవన్నీ కూడా ఎక్కడికి పోతుంటాయి ఎవరి మీద పడతాయి ఇది ప్రభుత్వం అప్పుగా తీసుకుంటే ప్రభుత్వం ఎక్కడి నుంచో ఖర్చు పెడుతుంది జనాన్ని తీసుకో జనం నుంచే కదా వచ్చేది అవును ప్రతి ఒక్కరి మీద భారం పడుతుంది చాలా ఉన్నాయి ఇప్పుడు మీరు ఇంతమంది అన్నారు కదా గోదావరి జిల్లాల్ని ఖచ్చితంగా మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని వినియోగించుకుంటున్నాడు కదా కాళేశ్వరం ప్రాజెక్ట్తో ఇప్పుడు నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఆ రోజుల్లో గోదావరి జలాల వినియోగం ఫోరం అనేటువంటి ట్రస్టు నాన్నగారి పేరు మీద ట్రస్టు పేరు మీద నడిపించి ఆ రోజు ప్రభుత్వంలో మన వెంకటేశ్వరరావు ఇరిగేషన్ పువ్వాడు అనుకుంటాను ఓకే ఈయన ఆయన ఖమ్మం ఆయన్నో వెంకటేశ్వరరావు వాళ్ళు మంత్రిగా ఉన్నారు ఇరిగేషన్ తుమ్మల తుమ్మల్గేశ్వరరావు మేము అఖిలపక్షం సమావేశం జరిగింది టీడీపీ అధికారంలో ఉండి అఖిలపక్షం నైంటీ నైన్లో అఖిలపక్ష సమావేశం జరిగినప్పుడు గోదావరి జల తెలంగాణ వ్యవసాయ ఇరిగేషన్ గురించి మాట్లాడినప్పుడు సిఎల్పి తరఫున మేము తయారీ ఆవిడ పీజేఆర్ సిఎల్పి నాయకుడు నాకు ఆయనకు కొంచెం అప్పుడు తేడా ఉన్నా కూడా మేము చేసినటువంటి రీ నివేదిక ఏదైతుందో ఆల్ పార్టీ సమావేశం ఇరిగేషన్ పైన అయితే నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేనే హాజరై మేము ఫోరం తర్వాత తరఫున తయారు చేసినటువంటి రిపోర్ట్ను వాళ్ళకి ఇచ్చాం చాలా దాంట్లో ఉండేటువంటి అంశాలు వేరు ఓ కీలకమైనటువంటి అంశం ఏమిటంటే గోదావరిలో లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలి అని నేను కూడా చెప్పాను ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ చేసినప్పుడు ఎప్పుడైతే లిఫ్ట్ ఇరిగేషన్ని గ్రావిటీ ఫ్లోకి అనుసంధానం చేస్తామో దాన్ని గ్రావిటీ ఫ్లో అనేది నీరు పైన ఉంటుంది కిందికి ప్రవహిస్తుంది లిఫ్ట్ ఇరిగేషన్ అనేది నీరు కింద ఉంటుంది పైకి చేయాలి మీరు మొత్తం నీళ్ళు పైకి తీసుకొచ్చి అక్కడి నుంచి ప్రవహించే రకంగా చేయద్దు దాని 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 మీద మనం ఎక్కువ ఖర్చు అవుతుంది ఇన్ ప్రిన్సిపల్ అప్పుడు మనకు శ్రీరామ్ సాగర్లో మనకు నీటి ఎద్దడుంది మనకు అనుకున్న విధంగా మనం నీరు అందించలేకపోతున్నాం షార్టేజ్ ఉంది శ్రీరామ్ సాగర్ స్తోమత తగ్గిపోయింది సిల్టింగ్ అయింది దాన్ని ఈ లిఫ్ట్ ద్వారా ఆ తగ్గినటువంటి దాన్ని మనం పూరించుకోవచ్చు అనేటువంటిది మేము ఆ రోజు కూడా చెప్పాం మీ నిజాం సాగర్ విషయంలో కూడా ఇవన్నీ కూడా ఎక్కడ అవసరమైనా కూడా లిఫ్ట్ ఇరిగేషన్ దాన్ని వినియోగించుకున్నప్పుడు జాగ్రత్తగా అనుసంధానం చేయాలి ఓకే సిస్టమ్స్ వేరు అది పైనుంచి వస్తుంది ఇది కింది నుంచి వస్తుంది అంటే ఇప్పుడు జరిగింది ఏమిటి మీకు మేడిగడ్డ అన్నారం నుంచి హండ్రెడ్ మీటర్స్ లెవెల్ నుంచి ఐదు వందల యాభై ఆరు మీటర్లు ఇది మల్లన సాగర్కు తీసుకొస్తారు రెండు వందల కిలోమీటర్లు పొడుగు నాలుగు వందల యాభై ఆరు కిలోమీ మీటర్ల ఎత్తు చేయడానికి దానికి దానికి డబ్బు పడుతుందా లేదా ఖర్చు అవుతుందా లేదా మెయింటెనెన్స్ కూడా అవుతుంది మెయింటెనెన్స్ అవుతుంది క్యాపిటల్ కాస్ట్ మెయింటెనెన్స్ రెండు అవుతాయి మీరు లిఫ్ట్ చేయాలి అనివార్యం దాంట్లో కాదనేది లేదు చేసినప్పుడు స్టేజెస్లో చేయాల్సినటువంటి అవసరం ఆ స్టేజ్లో చేస్తే ఎట్లా అంటే ఆ లెవెల్ నుంచి అంటే డిఫరెంట్ కాంటూర్ లెవెల్స్లో దాన్ని మీరు ఇష్టానుసారంగా మీరు ఎక్కడ ఎకనామికల్లీ వయబుల్ టెక్నికలీ వయబుల్గా ఉంటుందో ఆ రకంగా మీరు ప్లాన్ డ్రా చేయాలి మీరు ఇక్కడికే మల్లన్న సాగర్ నా ఫామ్ హౌస్కు దగ్గర ఉంటుంది లేకపోతే ఉంకోటి ఉంటుంది ఇక్కడ మల్లన్న సాగర్ యాభై టీఎంసీల నీళ్ళ నిల్వ చేసుకోవాలంటే దట్ ఈస్ ది మోస్ట్ క్రిమినల్ వేస్ట్ ఆఫ్ మనీ ఈ అంతకుముందు భవిష్యత్తులో ఏమైనా పనికొచ్చే అవకాశం ఉన్నాయా ఈ రిజర్వాయర్లన్నీ దీని దీనివల్ల అసలు మనం ఎకనామికల్గా దీని ఒకటేమో క్యాపిటల్ కాస్ట్ ఒకసారి అయిపోతుంది రికరింగ్ కాస్ట్ రికరింగ్ కాస్ట్ కొన్ని లెక్కలు తీశారు ఇంజనీర్స్ వాళ్ళంతా కూడా ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఎకరానికి అవుతుంది ఆపరేషన్స్ మెయింటెనెన్స్ కాస్ట్ ఫర్ వన్ క్రాప్ సరే లక్ష రూపాయలు అవుతాయి అనుకోండి మీరు రైతు బంధు ఐదు వందలు ఇచ్చి ఓహో ఆహాని చేస్తున్నారు ఐదు కాదు ఇరవై వేలు ఇచ్చేసేయండి అంతే కదా ఏం లేకుండా ఇవన్నీ ఏం చేయకుండా డబ్బులు ఇచ్చేస్తా పోండి అప్పులు తీసుకొచ్చి ఇచ్చేస్తాం ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ది తర్వాత నీటి భద్రత అనేటువంటిది కూడా రాబోయేటువంటి రోజుల్లో చాలా చాలా అంశాలు ఉన్నాయి వీటిని ఏదంటే ఇది కేవలం ప్రాజెక్టుల పైన డబ్బు ఖర్చు చేసేటువంటి విధంగా వ్యవహారం జరిగింది